నమస్కారం సో నేను ఇక్కడికి స్పెషల్గా వస్తుంది నేనైతే ఇక్కడికి స్పెషల్గా రామ్ కోసం వచ్చాను రామ్ కోసం వచ్చాను నాకు రామ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ ఏదో అడిగినప్పుడు ఫ్రీగా బట్టలు కుట్టిస్తాడు దానికోసం కాదు హార్డ్ వర్కర్ అండి నేను ఎప్పుడో జగడం టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ నుంచి పరిచయం నాకు సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏదో ప్యాషన్గా ఏదో చేయాలి ఏదో సాధించాలని ఆ పట్టుబట్టి నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాడు అనమాట సో అప్పుడెప్పుడో ఫోర్ ఫైవ్ నుంచి అట్లాగే కంటిన్యూ కంటిన్యూ అవుతూ తనకి ఇష్టమైన సినిమాలు చేయాలని బాగా ఇష్టం కానీ సడన్గా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు సో అవకాశాలు రావాలంటే ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మనమే మనకు ఒక చిన్న సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవాలి అంటే మొండిగా నేను యాక్టర్ అవుతా అని పోతే అటు ఫైనాన్షియల్గా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా కాకుండా ఫైనాన్షియల్గా నేను సెట్ అయ్యి నాకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అటు డబ్బా డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఆయనలో ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి ఒక ప్యాషన్ని దాన్ని చంపుకోకుండా అలా కంటిన్యూ అవుతూ వస్తున్నవాడు సో చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి సో అందుకే నాకు రామ్ కోసం వచ్చాను నేను సో రామ్ ఆల్ ది బెస్ట్ విశ్వక్ అక్కడ కూర్చున్నప్పుడు టీజర్ చూడగానే విశ్వ గారు అన్న మాట ఏంటంటే చందు హీలెట్ గారి స్టైల్ ఉంది కదా అంత నేటివిటీ అన్నారు సో చూడగానే అంత న్యాచురల్గా ఉంది సో బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ ఆల్ ది బెస్ట్ అండ్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ స్మరణ్ బ్రో యాక్చువల్లీ నేను నీ ఫ్యాన్ని మనం ఎప్పుడు కలవలే నిజంగా నిజంగా చెప్తున్నాను నేను బలగం చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నప్పుడు చాలా న్యాచురల్గా నేటివిటీని పట్టుకొని అంటే ఏదో ఫోర్స్ ఫోర్స్గా ఏదో కాకుండా ఆ కథలోంచి ఏదో మ్యూజిక్ రావాలి ఎక్కడో అలాంటి వాళ్ళు కావాలన్నట్టుగా నేను దానికి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు దానిలో స్మరణ్ గారు కూడా ఉన్నారు నేను మెయిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్